హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఆడియో దునియా మరో అద్భుతమైన బుక్ యొక్క సమ్మరితో నేను మీ రేష్మ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ యొక్క సమ్మరీ షేర్ చేస్తాను ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఎటువంటి బాధలు ఉన్నా ఆనందంగా ఎలా ఉండాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే డేల్ కార్నీకి రచించిన ఈ బుక్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బుక్లో మొత్తం సెవెన్ పార్ట్స్ ఉన్నాయి ఒక్కొక్క పార్ట్ యొక్క సమ్మరిని నేను మీకు అందిస్తాను ఫ్రెండ్స్ ఆడియో దునియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ పార్ట్ వన్ ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ యూ షుడ్ నో అబౌట్ వరీ ప్రిన్సిపల్ వన్ లీవ్ ఇన్ డే టైట్ కంపార్ట్మెంట్స్ ఎయిటీన్ సెవెంటీ వన్లో ఒక మెడికల్ స్టూడెంట్ ఒక బుక్లో ఉన్న ట్వంటీ ఫోర్ వర్డ్స్ చదివాడు ఆ వర్డ్స్ తన లైఫ్ని చేంజ్ చేశాయి ఆ స్టూడెంట్స్కు చాలా టెన్షన్స్ ఉండేవి ఎగ్జామ్స్ పాస్ అయ్యే టెన్షన్ ఏం చేయాలి ఎలా చేయాలనే టెన్షన్ ఆ ట్వంటీ వన్ వర్డ్స్ తన లైఫ్ చేంజ్ చేశాయి దాని రిజల్ట్ వల్ల ఆ మెడికల్ స్టూడెంట్ ఫేమస్ ఫిజిషియన్గా మారారు ఆ మెడికల్ స్టూడెంట్ మరెవరో కాదు సర్ విలియం ఆస్లర్ ఆ ట్వంటీ వన్ వర్డ్స్ ఏమిటంటే అవర్ మెయిన్ బిజినెస్ ఈజ్ నాట్ టు సీ వాట్ లైఫ్ డిమ్లీ ఎట్ డిస్టెన్స్ బట్ టు డూ వాట్ లైఫ్ క్లియర్లీ అట్ హ్యాండ్ దీని సింపుల్ మీనింగ్ ఏమిటంటే మనం పాస్ట్ లేదా ఫ్యూచర్ గురించి ఆలోచించే బదులు ప్రజెంట్లో బతుకుదాం ప్రజెంట్లో జీవిద్దాం చాలామంది తమ పాస్ట్లో జరిగిన దాని గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటే మరికొందరు తమ ఫ్యూచర్లో ఏం చేయాలో అని ఆలోచించి టెన్షన్ పడుతూ ఉంటారు దీనికి బదులు ప్రెజెంట్లో జీవించడం నేర్చుకుందాం ప్రిన్సిపల్ టూ ఐ మ్యాజిక్ ఫార్ములా ఫర్ సాల్వింగ్ వరి సిట్యుయేషన్ వరి సిట్యువేషన్ను హ్యాండిల్ చేయడానికి విలిస్ క్యారియర్ మనకు త్రీ స్టెప్ మ్యాజిక్ ఫార్ములాను సజెస్ట్ చేశారు అందులో ఫస్ట్ స్టెప్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ ద వర్స్ట్ దాట్ కెన్ పాజిబ్లీ హ్యాపెన్ ఫస్ట్ మనకు మనం ప్రశ్నించుకోవాలి ఈ ప్రాబ్లం వలన మన లైఫ్లో ఏం చెడు జరిగే అవకాశం ఉంది అని స్టెప్ టూ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ టూ ఒకవేళ ఆ చెడు మీకు జరిగే అవకాశం ఉంది అని మీకు అనిపిస్తుంటే దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి స్టెప్ త్రీ దెన్ కామ్లీ ప్రొసీడ్ టు ఇంప్రూవ్ ఆన్ ద వర్స్ట్ ప్రశాంతంగా ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ని వెతకటానికి ప్రయత్నించండి ఆ తర్వాత ఆ సొల్యూషన్ని ట్రై చేయండి ప్రిన్సిపల్ త్రీ వాట్ వరి మే డూ టు యూ ఈ చాప్టర్లో డేల్ కానేగి వరి అవడం వల్ల ఏం నష్టం జరిగే అవకాశం ఉందో చెప్పారు ఒక అధ్యయనం ప్రకారం హాస్పిటల్స్లో చాలామంది వరి ప్రాబ్లంతోనే అడ్మిట్ అవుతారట చీఫ్ ఫిజీషియన్ డాక్టర్ గోబర్ ఏమంటారంటే వాళ్ళ హాస్పిటల్లో భర్తీ అయ్యే అత్యధిక కేసుల్లో సెవెంటీ పర్సెంట్ వరి ప్రాబ్లమ్స్ టెన్షన్స్ వల్ల వచ్చే వాళ్ళే అత్యధికం వీటికి తోడు వరి ప్రాబ్లమ్స్ వల్ల అనేక హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారు సో ఫ్రెండ్స్ ఈ పార్ట్లో కన్క్లూజన్ ఏంటంటే జరిగిన దాన్ని మనం చేంజ్ చేయలేము జరగబోయేదాన్ని మనం ఊహించను లేము అందుకని ప్రజెంట్లో హ్యాపీగా ఉండడం నేర్చుకుందాం ఫ్రెండ్స్ మీ లైఫ్లో వాల్యూ యాడ్ చేసే వాల్యుబుల్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం మా ఛానల్ ఉద్దేశం ఫ్రెండ్స్ లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో టిల్ దెన్ బాయ్ బాయ్ బీ హ్యాపీ స్ప్రెడ్ పాజిటివిటీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్